నేను తలుపు చెక్కను. సాతాను తడితే తీశారనుకోండి, కొంచెం స్థలం ఇవ్వమంటాడు. మీరు ఇస్తే మీ పని అవుట్. అయితే దేవుడు నన్ను తట్టుచున్నాడు, కనుక ఎవరైనా ఆయన స్వరం విని తలుపు తీసిన ఎడల స్వయంగా దేవుడు లోపలికి వస్తారు. హృదయమంతా ఆయనతో నింపబడాలి అని కోరుకుంటారు. అప్పుడు ఆయన మీతో సహవాసం చేస్తారు. మీరు బుద్ధిగల కన్యకలైతే పెండ్లి కుమారునితో సంతోషముతో లోపల ఉంటారు. ఒకవేళ బుద్ధి లేని కన్యకలైతే బయటే నా తలుపు చెక్కే అడ్డం. కనుక ఈ తలుపు దేవుడు తీస్తే ఎవ్వరూ వేయలేరండి, దేవుడు వేస్తే ఎవ్వరూ తీయలేరండి. బుద్ధి లేని కన్యకలైతే దేవుడు మిమ్మల్ని నేను ఇంతకుముందు ఎరగను, ఇప్పుడు ఎరగను, తర్వాత కూడా మిమ్మల్ని ఎరగబోను అంటారు. బాబోయ్, ఇది భయంకరము. మీకు తెలుసు కదా, నోవాహు జలప్రలయం అప్పుడు ఓడ తలుపు మూసివేసినది దేవుడే కదూ.